వెల్కమ్ బ్యాక్ టు దుర్గా ప్రవీణ బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీ అందరు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో ఈ రోజు అయితే మరొక సూపర్ వీడియోతో నేను మీ అందరి ముందుకు వచ్చేసాను అనమాట. ఈ రోజు ఒక సూపర్ హెయిర్ ఆయిల్ అయితే నేను చెప్పబోతున్నాను. ఇది చాలా క్విక్ గా చాలా త్వరగా చేసేసుకోవచ్చండి. మనం ఇంట్లో ఉండే సాధారణమైన వస్తువులతోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఈ హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియోలో పెట్టాను నేను హెయిర్ ఆయిల్ కి మొత్తం అన్ని రకాలు వేసి హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసుకోవడము. సో అన్ని ఐటమ్స్ కాకుండా కొన్ని కలిపి అవన్నీ పడకపోవచ్చు, అందరికీ హెయిర్కి సూట్ అవ్వకపోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పే హెయిర్ ఆయిల్ ఏంటంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అలాగే సూపర్ సూపర్గా రిజల్ట్ ఇచ్చే మంచి హెయిర్ ఆయిల్ అండి. ఇది రెగ్యులర్గా యూస్ చేస్తుంటే హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది, ఊడిన దగ్గర మళ్ళీ హెయిర్ అనేది వస్తుంది, అలాగే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. సో రెగ్యులర్గా యూస్ చేస్తే రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుందండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్తగా మనం ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఒక చిన్న బాండీ పెట్టుకుంటున్నానండి స్టవ్ ఆన్ చేసుకుని. ఇందులోకి నేను ఒక 1 కప్ వరకు కొబ్బరి నూనె తీసుకున్నాను. కొబ్బరి నూనె తప్ప నేను ఇందులో ఇంకా ఏ ఆయిల్ అనేది వాడట్లేదు. మీకు కనుక ఆలివ్ ఆయిల్ దొరికితే అది ఒక 1/2 కప్ యాడ్ చేసుకోండి. చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి అది కూడా. సో నేనైతే ఇది ఇంట్లో ఆడిచ్చిన కొబ్బరి నూనె వాడుతున్నాను. ఒక 1 కప్ తీసుకుని కొబ్బరి నూనె కొంచెం వేడయ్యే వరకు మనం దీన్ని ఉంచుకోవాలి. ఇంతలో మనం మందార పూలు మనకు దొరుకుతూనే ఉంటాయి కదండి. సో నేను 1 కప్కి ఒక 6 to 7 వరకు మందార పూలు తీసుకున్నాను. తీసుకుని ఈ విధంగా మొత్తం బాయిల్ చేసేసుకుని మనం రెడీగా పెట్టుకుందాం. నేను ఈ ఆయిల్ కోసం నేను మందారాలు మాత్రమే యూజ్ చేస్తున్నానండి. మందారాలు ఒక్కటే అయినా సరే చాలా మంచి మంచి రిజల్ట్ అనేది ఇస్తుందన్నమాట. సో మనం స్టవ్ మీద పెట్టుకున్న కొబ్బరి నూనె అయితే లైట్గా వేడైపోయింది. ఇప్పుడు నేను ఈ మందారాలన్నీ మనం మొలుచుకున్నాం కదా, అవన్నిటిని ఇందులో వేసేసుకుంటున్నాను. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకోగానే మనకి మందారాలు అనేవి కలర్ అది మారిపోతుంది. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ ఆయిల్ అనేది తయారు చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే నూనె అనేది మాడిపోతుంది. ఒక స్పూన్ తీసుకుని ఈ విధంగా మంచిగా ఆయిల్లో ఈ మందారాలన్నీ మిక్స్ అయ్యే వరకు మనం ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఒక 1.5 స్పూన్ వరకు మెంతులు యాడ్ చేస్తున్నానండి. మెంతులు అనేవి మన హెయిర్కి మన హెయిర్ గ్రోత్కి చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి. సో మీ హెయిర్ ప్యాక్స్లో కానీ లేకపోతే ఆయిల్లో కానీ మెంతులు అనేవి యాడ్ చేసుకోవడం వల్ల జుట్టుకి మంచి బలాన్ని చేకూరుస్తుంది. ఈ ఆయిల్ తయారు చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. అలాగే మనకి ఆయిల్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో ఈ విధంగా కొద్దిసేపటికి కలర్ అనేది మారిపోతుంది. ఈ టైంలో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. మనం వేసిన మందారాలు అలాగే మెంతులు కూడా బాగా వేగిపోయినాయి కదా ఆయిల్లో. సో కొద్దిసేపు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా వదిలేసేయాలి. ఆయిల్ మొత్తం చల్లారే వరకు మనం ఈ ఆయిల్ని ఈ విధంగా వదిలేసుకోవాలి. ఆయిల్ మన రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు మనం ఆయిల్ని ఈ విధంగానే ఉంచుకోవాలండి. మనం మందారాలు అవన్నీ తీసేసి పెట్టకూడదు. సో ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు దీన్ని వడగొట్టుకుంటున్నాను చూడండి. ఒక చిన్న గాజు సీసాలోకి నేను దీన్ని వడగొట్టుకుంటున్నాను. మొత్తం ఆయిల్ అంతా ఈ విధంగా మనం వడగొట్టేసుకోవాలి. లాస్ట్కి మొత్తం అంతా స్ట్రైనర్లో వేసేసుకొని స్పూన్తో ఈ విధంగా ప్రెస్ చేస్తే దానికి ఉన్న ఎక్సెస్ ఆయిల్ కూడా మనకి కింద దాంట్లోకి దిగిపోతుంది. మన ఆయిల్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని హెయిర్కి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. హే గైస్, చూసేశారు కదా ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేసి. సో ఆయిల్ అయితే రెడీగా ఉందండి. ఇప్పుడు నేను హెయిర్కి అప్లై చేసి చూపిస్తాను. ఆయిల్ కొంచెం కొంచెం చేతిలోకి తీసుకుంటూ మీ వేళ్ళతో మంచిగా కుదుళ్ళకు పట్టేలాగా ఈ మందారాల నూనెని మనం అప్లై చేసుకోవాలి హెయిర్కి. ఇది చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుందండి. హెయిర్ ఎంత ఊడిపోతున్నా సరే హెయిర్ అనేది హెయిర్ లాస్ అవ్వకుండా మన హెయిర్ని కాపాడుతుంది. మందారంలో ఉండే విటమిన్లు ఖనిజాలు మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడుతుందండి. అలాగే మందారం పువ్వుల్లో ఉండే విటమిన్లు హెయిర్ పాలికల్స్ని గట్టిగా చేసి జుట్టు రాలడం తగ్గిస్తుంది. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా మందంగా పొడవుగా పెరుగుతుంది.
అలాగే జుట్టు మూలాల నుండి బలపరుస్తుంది. ఇది మీ జుట్టు మెరుస్తూ ఆరోగ్యంగా ఉండడానికి అలాగే మంచి షైనింగ్ ఇస్తూ కనబడడానికి బాగా హెల్ప్ అవుతుంది. విటమిన్ సితో సమృద్ధిగా ఈ మందార జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది. మన జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం చుండ్రు అని అనుకోవచ్చండి. చుండ్రు వల్ల మన జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. మందారంలో ఉండే యాంటీ ఫంగల్ యాక్టివిటీ కారణంగా ఇది చుండ్రును తగ్గిస్తుంది. అందువల్ల మందారం చుండ్రు వంటి సమస్యల్ని పూర్తిగా పోగొడుతుంది. మందారంలో తేమ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా దానిలో ఉండే పోషకాలు జుట్టుకు తేమ జుట్టుకి కొత్త జీవితాన్ని ఇస్తాయి. అలాగే తెల్ల జుట్టు ఉన్నవారికి మందారం జుట్టు ఒక వరంగా భావించవచ్చండి. ఎందుకంటే ఇది తెల్ల జుట్టుని తగ్గించడానికి చాలా చాలా సహాయపడుతుంది అన్నమాట. కనీసం మీరు డైలీ కాకపోయినా సరే వారానికి 2-3 సార్లు అయినా ఈ హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకోవచ్చండి. అప్లై చేసుకుని నైట్ అంతా వదిలేస్తే చాలా మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. లేదు నైట్ అంతా అప్లై చేసుకోవడం కుదరదు అనుకుంటే మీరు హెడ్ బాత్ చేసుకునే ముందు ఒక 1 అవర్ ముందని అప్లై చేసేసుకుని మంచిగా 1 అవర్ హెయిర్కి ఆయిల్ని బాగా పట్టిన తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే ఏదైనా మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే హెయిర్కి మొత్తం అప్లై చేసేసుకున్నాను. మీరు కుదుళ్ళ నుంచి అలాగే హెయిర్ చివరి వరకు అప్లై చేసుకోవాలి. నేను ఇలా క్లిప్ కూడా పెట్టేసుకున్నాను అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసేశారు కదా, మన ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం అలాగే హెయిర్కి అప్లై చేసుకోవడం ఇది రెగ్యులర్గా ట్రై చేశారంటే తప్పకుండా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గుతుంది అన్నమాట. ఎందుకంటే నేను యూజ్ చేసి చెప్తున్నాను అన్నది, ఇది 100% రిజల్ట్ ఉంటే బెస్ట్ అంటే బెస్ట్ ఆయిల్ అండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి మీరు ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో మీ అందరికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. సో ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.